శుద్ధి చేసిన పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ ట్రైగ్లిజరైడ్ స్థాయిని పెంచుతాయి ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని కూడా పెంచుతాయి ఈ కారకాలు సమిష్టిగా టైప్ టూ డయాబెటీస్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు నాలుగు వందల ముప్పై రెండు గ్రాముల కార్బోహైడ్రేట్లను తింటారు అయితే పట్టణ ప్రాంతాల ప్రజలు రోజుకు మూడు వందల నలభై ఏడు గ్రాముల పిండి పదార్థాలను తీసుకుంటారు ఇది నిపుణుల కమిటీ సిఫార్సు ప్రకారం రోజుకు రెండు వందల ఎనభై రెండు గ్రాముల పిండి పదార్థాల కంటే ఎక్కువ అన్నంలో అధిక స్థాయిలో పిండి పదార్థాలు క్లైసమిక్ శాతం ఉండటంతో చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారిని అన్నం తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు చైనా తర్వాత ప్రపంచంలో అధిక సంఖ్యలో డయాబెటీస్తో బాధపడుతున్న ప్రజలు భారత్లోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ డేటా ప్రకారం డెబ్బై ఏడు మిలియన్ల భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నారు పైగా ఇటీవల కరోనా బారిన పడ్డ వారిలో ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని ఓ సర్వే ద్వారా స్పష్టమైంది దీంతో అరవై ఏళ్ల కంటే తక్కువ వయసు వారు కూడా భారీ సంఖ్యలో మధుమేహం వ్యాధి బారిన పడ్డారు వీరిలో ఎక్కువగా పట్టణ ప్రాంతాల ప్రజలే ఉన్నారు ఈ మేరకు పట్టణ ప్రాంతాల ప్రజలు రోజువారీ తీసుకునే ఆహారంలో వైట్ రైస్ బదులు ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవచ్చు డాలియా బార్లీ ఓట్స్ వెకోలి క్యాబేజీ బ్రౌన్ రైస్ అనేవి వైట్ రైస్కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు డాలియా మంచి ఆకృతితో పాటు అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది దీంతో కిచిడి ఉప్మా లేదా సూప్ తయారు చేసుకోవచ్చు అరకప్పు డాలియాలో కేవలం డెబ్బై ఆరు క్యాలరీలు ఉంటాయి అరకప్పు తెల్ల బియ్యంతో పోల్చుకుంటే డాలియాలో దాదాపు ఇరవై ఐదు శాతం తక్కువ క్యాలరీలు ఉంటాయి నీటితో ఉడకబెట్టుకొని వండుకోవడం ద్వారా వీటిలో మాంగనీస్ మెగ్నీషియం ఐరన్ విటమిన్ బి ఫైవ్ బి సిక్స్తో పాటు ఫైబర్ అందుతుంది బార్లీ రుచి దాదాపుగా ఓట్స్ తరహాలోనే ఉంటుంది అరకప్పు బార్లీలో తొంభై ఒక్క గ్రాముల ప్రోటీన్లు ఫైబర్ ఉంటాయి బార్లీ అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తుంది బి విటమిన్లు జింక్ సిలీనియం ఇనుము మెగ్నీషియం బాస్ఫరం రాగి మాంగనీస్ పొటాషియం పోలెట్ మొదలైన వాటిని గణనీయ శాతంలో అందిస్తుంది బార్లీ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అలాగే బార్లీలో విటమిన్ ఈ కెరోటిన్ వంటి యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి ఇవి గాయం నుంచి రక్షిస్తాయి అందుకే బార్లీ తింటే మధుమేహం బారిన పడే ప్రమాదం తక్కువ ఉంటుంది వైట్ రైస్కు మరో అద్భుతమైన ప్రత్యామ్నాయం క్యాలీఫ్లవర్ రైస్ క్యాలీఫ్లవర్ అనేది విటమిన్ సి ఫైబర్ మాంగనీస్ పొటాషియం విటమిన్ కిలకు మంచి మూలం వంటిది దాంతో ఇది శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది వండిన బియ్యంతో క్యాలీఫ్లవర్ తిన్నా కానీ మీకు స్థాయిలో పోషకాలు అందుతాయి క్యాలీఫ్లవర్ రైస్ను సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ను కడిగి ముక్కలుగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో మీడియం ఫ్లేమ్ మీద క్యాలీఫ్లవర్ను ఉడికించాలి తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసి కలుపుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గు పెట్టుకోవాలి కూడా వైట్ రైస్కు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది క్యాబేజీలో ఫైబర్ విటమిన్ సి విటమిన్ కే క్యాల్షియం అధికంగా ఉంటాయి అంతేకాకుండా విటమిన్ ఏ ఐరన్ మెగ్నీషియం తక్కువ మొత్తంలో ఉంటాయి క్యాబేజ్ తురుము కూరను కూడా సులభంగా చేసుకోవచ్చు ముందుగా క్యాబేజీని కడిగి సన్నగా తురుముకోవాలి తర్వాత క్యాబేజీ మొత్తగా అయ్యే వరకు స్టవ్ మీద మీడియం మంట మీద కొద్దిగా నూనెతో ఉడికించాలి మీరు క్యాబేజీ తురుమును గుడ్లు లేదా మాంసంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది వైట్ రైస్కు మరొక ప్రత్యామ్నాయం బ్రకోలి ఇది విటమిన్లు ఖనిజాలు ఆక్సిడెంట్లతో నిండిన వెజిటేబుల్ పోషకాలతో నిండిన ఈ వెజిటేబుల్ను మీ ఆహారంలో వండుకొని తిన్నా లేదా పచ్చిగా తిన్నా ఆరోగ్యం అందుతుంది బ్రకోలిని కూడా ఇంట్లోనే సులభంగా వండుకోవచ్చు బ్రకోలిని తురిమిన తర్వాత మీడియం మంటపై కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకొని తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది బియ్యంలో పన్నెండు రకాల బీ విటమిన్స్ ఎనభై శాతానికి పైగా కోల్పోయి కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం మాత్రమే మెరుగుతాయి రిపీట్ మిగులుతాయి శరీరానికి బలాన్నిచ్చే విటమిన్లు సరిగా లేకుండా ఉన్న వైట్ రైస్ తిన్నందుకు ఎక్కువగా అలసిపోవడం త్వరగా నీరసం రావడం పిక్కలు లాగడం కష్టపడి పనిచేయలేకపోవడం మొదలైనవన్నీ వస్తాయి ఉదాహరణకు మన ఇళ్లలో ఉన్నప్పుడు డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల ముసలి వారుకున్న ఓపిక యాభై సంవత్సరాల వారికి లేదు యాభై సంవత్సరాల వారికున్న ఓపిక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వారికి లేదు వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు దీనికి కారణం చూస్తే తెల్లటి బియ్యాన్ని తినడం అని స్పష్టంగా తెలుస్తుంది పైపురలో విటమిన్ ఇ అనేది ఉంటుంది ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది వైట్ రైస్లో ఇది పూర్తిగా ఉండదు పీచు పదార్థాలన్నీ బియ్యంపై పొరల్లో ఉండటం వల్ల వైట్ రైస్లో పీచు పదార్థం లేనందున మలబద్ధకం వస్తుంది ఎన్ని మందులు వాడినా తగ్గదు తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండేసరికి సరిగా పంట కింద పడక నమలకుండా తేలిగ్గా చారి గొంతులోకి వెళ్ళిపోతే రిపీట్ గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటాయి నమలకపోతే నోట్లో కానీ పొటలో కానీ జీర్ణక్రియ సరిగా ఉండదు వైట్ రైస్కు రుచి ఉండదు చప్పగా ఉంటుంది పచ్చలను తినాలనిపించే విధంగా అందులో చప్పదనం ఉంటుంది